తల్లిదండ్రులను కోల్పోవడంతో తమ్ముడి చదువు కోసం తన చదువును త్యాగం చేసిన ఓ నిరుపేద యువతికి సేవ్ ద టాలెంట్ ఫౌండేషన్ వారు డీఎస్పీ బాలాజీ అండగా నిలిచారు. కుట్టు మిషన్ పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మూడు పూటలు తినడానికి తిండి లేకపోయినా ఉన్న ఒక్క తమ్ముడిని చదివించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఓ యువతి. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేటకు చెందిన సేవ్ ద టాలెంట్ ఫౌండేషన్ వారు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల కొన్ని దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లో వచ్చిన కథనాల ఆధారంగా శ్రీలత విషయం తెలుసుకున్న సిద్దిపేటకు చెందిన సేవ్ ద టాలెంట్ స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వినయ్ తన బృందంతో కలిసి శ్రీలతను పరామర్శించారు. శ్రీలతకు ఫౌండేషన్ తరఫున 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేతనైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా డీఎస్పీ బాలాజీ హాజరై అనాథలుగా మారిన శ్రీలత ప్రశాంత్ లకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తాము అని హామీ ఇచ్చారు. ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి తగినంత ఎంప్లాయీస్ అంతా కలిసి నార్మల్గా మంత్లీ ఇంత సేవ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2020 నవంబర్ 1 స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ ఓ 3 డొనేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 4th డొనేషన్. సో ఇది వెయిటింగ్ విధానం చూసి ఇక్కడ లోకల్ కన్సల్టర్ తెలుసుకొని ఈరోజు 25,000 రూపీస్ అనేది డొనేషన్ చేయడం జరిగింది. మా టీమ్స్ ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ ఉన్నాం ఇప్పుడు. సో 60 మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా మాకు సహకరిస్తున్నారు. సో దాని పరంగానే మేము ఈ అంత హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాం. సో ఈ 25,000 రూపీస్ అనేది వీళ్ళకు వాల్యుబుల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకేమైనా పైచోళ్ళు కానీ ఇంకా బుక్స్ కానీ ఇంకా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కానీ వీళ్ళ మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము వేరే దారి కూడా ఏమైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాం. మన సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి వినయ్ గారు సేవ్ ద టాలెంట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి సభ్యులు వినయ్ కుమార్ గారు వాళ్ళ బృందం అందరూ కూడా ఈరోజు బసవాపూర్ గ్రామం మన పుల్కల మండలానికి చెందినటువంటి బసవాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి శ్రీలత ప్రశాంత్ ఇద్దరి యొక్క తల్లిదండ్రులు కూడా అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. గత 1.5 ఇయర్ బ్యాక్ వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది. అంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది. ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి మొత్తం కూడా వాళ్ళ యొక్క అమరాల యొక్క అనారోగ్యానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఉన్న భూములు కూడా అమ్ముకోవడం జరిగింది. వాళ్ళకి ఇలాంటి ఏది ఆధారం లేదు. ఇటువంటి పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి సేవ్ ద టాలెంట్ సంబంధించినటువంటి సభ్యులు వినయ్ కుమార్ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ యొక్క బృందం అందరూ కూడా ఈరోజు వచ్చేసి గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో తర్వాత మన శ్రీలత ప్రశాంత్కు ఒక 25,000 రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క అనాథలుగా ఉన్నటువంటి అక్క తమ్ముళ్ళను గుర్తించి ఆదుకోవడానికి వచ్చినటువంటి వినయ్ కుమార్ గారు వాళ్ళ సిబ్బందికి అందరికి కూడా వాళ్ళ బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి కూడా అందరూ కూడా చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా వచ్చినారు. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా వాళ్ళకు అన్ని రకాలుగా లోన్స్ కానీ ఇదే విషయాలు కూడా అందుబాటులో అందిస్తారని చెప్పేసి ప్రత్యేకం కోరుతున్నాము. తర్వాత వేరే పరంగా కూడా ఏదైనా వాళ్ళకి అవసరం ఉంటే కూడా వేరే ఆర్గనైజేషన్ ద్వారా కూడా వీళ్ళని కాడికి హెల్ప్ చేసే విధంగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు వినయ్ కుమార్ గారు ముందుకొచ్చి వాళ్ళ యొక్క బృందంతో పాటు వచ్చి 25,000 రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా సహాయాన్ని అందించి చేతిని ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అనాథాలను అర్థం చేసుకొని వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వినయ్ కుమార్ గారికి వారి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.